గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ అండ్ పరశురాముల కాంబినేషన్లో వచ్చినటువంటి సెకండ్ ఫిలిం ఫ్యామిలీ స్టార్. మూవీపై డీసెంట్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి నెలకొన్నాయి మొదటి నుండి. అందుకు తగ్గట్టే మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది ఫ్యామిలీ స్టార్ మూవీ. మూవీ టీమ్ అండ్ ఆడియన్స్ అంతా కూడా మూవీపై ఉన్నటువంటి హైప్కి వరల్డ్ వైడ్గా మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర సూపర్ కలెక్షన్స్ని సాధిస్తుందని అనుకున్నారు. అయితే ఎక్స్పెక్టేషన్స్ అన్నింటినీ రివర్స్ చేస్తూ మొదటి షో నుండే మూవీ మిక్స్డ్ టు నెగిటివ్ రెస్పాన్స్ని అందుకుంది. ఈ ఎఫెక్ట్ అనేది డే వన్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ మీద చాలా గట్టిగా ఇంపాక్ట్ చూపించింది. వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక ఫ్యామిలీ స్టార్ డే వన్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ విషయానికి వస్తే 2 తెలుగు స్టేట్స్లోనే 4 కోట్ల మార్క్ను కూడా డే వన్ అందుకోలేకపోయింది ఈ సినిమా. ఇక వరల్డ్ వైడ్గా కూడా ఈ రకంగానే పెర్ఫామ్ చేసినటువంటి ఈ సినిమా రీసెంట్ టైమ్స్లో విజయ్ దేవరకొండ కెరీర్లోనే లోయెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నటువంటి మూవీగా నిలిచింది. ఫస్ట్ డే ఫ్యామిలీ స్టార్ నైజాంలో 1.78 crore షేర్, సీడెడ్లో 46 lakhs షేర్ని కలెక్ట్ చేసింది. ఇక వైజాగ్లో కూడా 46 లక్షల షేర్ అందుకున్నటువంటి ఈ సినిమా ఓవరాల్గా 2 తెలుగు స్టేట్స్లో 3.8 crore రేంజ్లో షేర్ను, 6.1 crore రేంజ్లో గ్రాస్ని కలెక్ట్ చేసింది ఫ్యామిలీ స్టార్. ఇక కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 40 lakhs, ఓవర్సీస్లో 2 crore పైగా షేర్ అందుకుంది ఫ్యామిలీ స్టార్ సినిమా. ఇక వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర ఫ్యామిలీ స్టార్ సినిమా 6.3 crore షేర్, 11.2 crore గ్రాస్ని కలెక్ట్ చేసింది. సినిమాకు వచ్చినటువంటి టాక్ మూవీ కలెక్షన్స్పై వెరీ హ్యూజ్ ఇంపాక్ట్ చూపించడంతో ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వలేక లోయెస్ట్ కలెక్షన్స్ని అందుకుంది ఫ్యామిలీ స్టార్. చూసారుగా డే వన్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర ఫ్యామిలీ స్టార్ సినిమా సాధించినటువంటి కలెక్షన్స్ ఏంటో? ఈ సినిమాపై మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.